ఒక గొప్ప వ్యక్తి మహాత్ముడు పోరాటానికి స్ఫూర్తి పౌరుషానికి మారుపేరు పూలే కంటే ముందు సామాజిక న్యాయం చేసి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో భూస్వాముల చేతుల్లో గడీలలో మగ్గిపోతున్నారో వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి రాజ్యాధికారాన్నిచ్చి ఒక సైన్యాన్ని నిర్మించి అటు భువనగిరి కోట నుంచి మొదలు పెడితే గోల్కొండ కోట మీద కూడా తన పరాక్రమ జెండాను ఎగరవేసిన ఒక గొప్ప నాయకుడి విగ్రహావిష్కరణ చేయడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు గౌళ్ళ యొక్క ప్రాముఖ్యత కులవృత్తితోని కాదు, వాళ్ళ పోరాట పటిమను బట్టి మనం నిర్ణయించాల్సిన సందర్భం. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి సమైక్య రాష్ట్రంలో ఒకవేళ ఈ చరిత్రను అంచివేసిందంటే వాళ్ళు సీమాంధ్రులు కాబట్టి అంచివేసిందని మనం అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 6 సంవత్సరాలలో కూడా తెలంగాణలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వెలికితీసి లిఖించాల్సిన బాధ్యత పాలకది. కాని మరి సమయం లేకనో సందర్భం రాకనో ప్రశ్నించే గొంతులు లేకనో కొంతమంది మాత్రమే గుర్తింపు పొందుతున్నారు, మిగతా వాళ్లకు సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యమే. ఈ రోజు కూడా అదే ఆ నిర్లక్ష్యం కొనసాగుతున్నది. కాబట్టి మిత్రులారా, అడగంది అమ్మైనా పెట్టదంటారు. మరి అలాంటిది మనం అడగకుండా ఊకుంటే పాలకులు వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి మీ తరఫున మన తరఫున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి మన చరిత్రలో మన పాఠ్య పుస్తకాలలో మన పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చాల్సినంత ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన ఆశయాలతో ముందుకు నడిపించిన వ్యక్తి. ఈరోజు ఆయన మొత్తం సైన్యాన్ని 12,000 మంది సైన్యమే కాదు, మంచి మంచి వాళ్ళ కోటల మీద తన ప్రతాపాన్ని ప్రదర్శించి తన యుద్ధ నైపుణ్యాన్ని, అంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి తండ్రి లేక తల్లి పెంపులో పెరిగినగా గొప్పగా ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గురించి, అదే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గురించి ఎట్లయితే వాళ్ళు చరిత్రలో గొప్పగా చెప్పుకుంటున్నారో మనం కూడా అంత గొప్పగా చెప్పుకొని రాసుకోవాల్సిన గొప్ప వ్యక్తి గురించి మనము మాట్లాడకపోవడం అనేది తప్పవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం పాలకులు దృష్టి పెట్టాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పాలి. ఆయన మన 4వ తరగతి ఉద్యోగుల కానీ సామాన్య పోరాట పటిమ మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎవరెంత చెప్పుకున్నా స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పాత్రను ఎవరు కాదనలేదు. రాజకీయంగా మేము వ్యతిరేకమై ఉండొచ్చు, రాజకీయంగా మేము ఒకే రకమైన సిద్ధాంతం కాకపోయి ఉండొచ్చు, రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీ పరంగా మా జెండాలు ఎజెండాలు వేరై ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో మేమందరం కలిసి పోరాటం చేసిన ఆ రోజు స్వామి గౌడ్ అన్న ముందు నిలబడి తను ఏ రకమైన దాడికి గురైందో మీకు తెలుసు. సమైక్య పాలనలో ఇవాళ ఆ అధికారులే అందలమెక్కిండ్రు. ఆనాడు ఎవరైతే స్వామి అన్న మీద దాడి చేసిండ్రో ఇవాళ అధికారులకే అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన బిడ్డ ఈరోజు గుర్తింపు లేకుండా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇంకా జరగలేదు. దానికోసమే తెలంగాణలో స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం మళ్ళొక్కసారి ఉద్యమాన్ని చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉన్నది. మనందరం కలిసికట్టుగా ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా మార్పు తీసుకొచ్చి, ఇంకా సామాజిక చైతన్యం తీసుకొచ్చి, సామాజిక న్యాయం జరిగే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా గలం విప్పుదాం. మీ అభిమాన నాయకుడిగా మీరు భుజాల మీద మోస్తే నేను కొడంగల్లో 2 సార్లు శాసనసభ్యుడిగాయినా అక్కడున్న గౌడ సోదరులు అడుగుండ్రి, వాళ్లకు నాకున్న వ్యక్తిగత సంబంధాలు గాని లేకపోతే వాళ్ల వృత్తి పట్ల ఎక్సైజ్ అధికారులు గాని ఇతరులు గాని దాడులు చేసినప్పుడు ఏ రకంగా నేను అండగా నిలబడ్డాను. ఇవాళ నేను రాజకీయంగా ఎదిగినా అంటే ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో గాని లేదా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీ పాత్ర, మీ సహకారం మరవలేనిది. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. ఏ అంశం ఉన్నా నా దృష్టికి తీసుకురాండి. ఏ నమ్మకంతోనైతే ప్రశ్నించే గొంతని నన్ను గెలిపించి దేశంలోనే అన్నిటికంటే పెద్ద పార్లమెంటు నుంచి ప్రతినిధిగా ఢిల్లీకి పంపించారు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరిచ్చే సూచనలను
మీరేదైతే నా దృష్టికి తీసుకొస్తారో ఈ అంశాలన్నింటిని కూడా ప్రస్తావిస్తా, మీ తరఫున నిలబడి కొట్లాడటాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.